కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటన విడుదల చేశారు. పేదలకు మరింత అభివృద్ధితో పాటు సంక్షేమం అందించేలా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏమీ ఆశించకుండానే జగన్ను మరోసారి సీఎం పీఠంపై ఎక్కించడానికి తన వంతు కృషి చేస్తానని ముద్రగడ కుండబద్దలు కొట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూసిన ముద్రగడ ఇప్పుడు వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. అలాగే ఏమి ఆశించకుండానే సీఎం మరోసారి జగన్ ని సీఎం చేయడానికి నేను సిద్ధం, నా వంతు కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని గత 2 రోజుల క్రితమే ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. నేను త్వరలో వైసీపీలో చేరుతున్నాను, అక్కడి నుంచి ఎటువంటి సీటు ఆశించకుండా పనిచేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మరోసారి ఒక లేఖ విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన కిల్లంపూడి నుంచి బయలుదేరి ప్రతిపాడు, జగ్గంపేట మీదుగా రాజమండ్రి, లాల చెరువు మీదుగా రావులపాలెం, అలాగే ఏలూరు, అక్కడి నుంచి విజయవాడ 8 గంటలకు చేరుకుంటాను. అక్కడ ఉదయం 8 గంటలకు ముహూర్తం పెట్టుకున్నాను, ఇక బయలుదేరి సాయంత్రం ఇక్కడ చేరుకుంటాను. దారి పొడుగునా కూడా అభిమానులు ఎవరైనా ఉంటే తనతో పాటు రావాలనుకుంటే కనుక వాళ్ళందరం కూడా రావాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు లేఖలో. దాంతో పాటు వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ ఇతర తిండి పదార్థాలు ఆహార పదార్థాలు కానీ సూచించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఏ పార్టీలో చేరతారు అంటూ కొంచెం సంగీతం ఏర్పడిన పరిస్థితి తెలిసిందే. ఆ తర్వాత కాసేపు జనసేనలోకి వెళ్తారని కొంతమంది, అలాగే వైసీపీలోకి వస్తారని కొంతమంది చెప్పడం ఆ పార్టీలన్నింటినీ కూడా కన్ఫ్యూజన్ గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న మొన్న ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు, నేను వైసీపీలోకి వెళ్తానని చెప్పి, ఎప్పుడు వెళ్ళేది అనేది త్వరలోనే తేదీ నిర్ణయిస్తాను, నిర్ణయించి వెంటనే నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తాను అని చెప్పి ముద్రగడ ప్రెస్ మీట్ లో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన లేఖ కూడా విడుదల చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరికి అన్యాయం చేయను, అందరి మంచి ఆశించే చేస్తాను. మరో విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీలోకి మడుపు చేసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసే దిశగా అందరూ పని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరారు. దాంతోపాటు నేను కూడా ఇటువంటి పద్ధతులు ఆశించలేదు, ఇటువంటి సీటు ఆశించకుండానే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి చేసే దిశగా కష్టపడతానని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనా ముద్రగడ మరోసారి స్పష్టత ఇవ్వడంతో అటు వైసీపీ శ్రేణులు మాత్రం సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ అంటే ర్యాలీ ఎలా వెళ్ళబోతుంది, ఎంతమంది వెళ్ళబోతుంది అనేది ఇంకా స్పష్టత మొత్తం, అంటే మిగతా కాపు నాయకులు కూడా ఈయన వెంట నడుస్తారా లేదనేది మాత్రం ప్రశాంతంగానే మరిందని చెప్పాలి ప్రియ. రైట్ రాజేష్, అలాగే జగన్ తో చేతులు కలిపినట్లు ముద్రగడ లేఖలో క్లియర్ గా తెలిపారు. అయితే జనసేన టీడీపీతో ఎందుకు ఏమి ఆశించకుండా ఆయన కలవలేకపోయారు? ఇంచుమించుగా ఆయన మొదటి నుంచి కూడా ఒకవేళ జనసేన టీడీపీలో చేరితే కనుక పచ్చిపాడు ఎమ్మెల్యేగా కానీ లేకపోతే కాకినాడ ఎంపీగా కానీ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనని కలవడానికి వస్తానని చెప్పి 2 సార్లు మాట తప్పారు. నేను మనస్తాపం చెందాను, అంటే నా సేవలు జనసేన పార్టీకి, వైసీపీ జనసేన టీడీపీ కూటమికి అవసరం లేదని మీరు నిర్ణయించుకున్నారు కావచ్చు, అందువల్ల నన్ను గుర్తించలేదు, నన్ను నాకు తగిన గౌరవం మీరు ఇవ్వలేదు, సో నేను మీ పార్టీలకి రావాలని అనుకోవడం లేదు. ఖచ్చితంగా మీరు తీసుకున్న 24 సీట్లకి గెలిపించుకోవడానికి నాయంత్రం అవసరం లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో వెంటనే వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, అలాగే వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వరుసగా వచ్చి భేటీ కావడంతో వీళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడి నుంచి ఫోన్ లోనే ముద్రగడను కిర్లంపూడి నుంచి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించారు. మాట్లాడించి తర్వాత ఖచ్చితంగా మీరు మా పార్టీలోకి రావాలి, వస్తే కనుక ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం అంతా కూడా మీరు ఏ మాట చెప్తే ఆ మాట వింటుంది, ఖచ్చితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని మళ్ళీ మేము గెలిపించాలి, సో ఈ నేపథ్యంలో వైసీపీలో చేరితే కనుక మీ సేవలను మేము వినియోగించుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి. అయితే ఏది ఏమన్నా కానీ వైసీపీలో నుంచి కాకినాడ నుంచి పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే పత్తిపాడు నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన తనయుడు గిరిబాబు ఉన్నారు ఆయనను కూడా రాజకీయాల్లోకి దింపుతారనేది, అంటే ఎన్నికల్లో ఆయన్ని రాజకీయాల్లో దింపుతారనేది ఒక వాదన తినిపించింది. ప్రస్తుతానికి మాత్రం ఆయన పార్టీకి సంబంధించి ఎటువంటి పదవులు ఆశించట్లేదు, ఎక్కడ సీట్ ఆశించకుండానే ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఒకవేళ కనుక పార్టీ ఆదిస్తే కనుక ఎక్కడ పోటీ చేయమన్నా నేను కానీ తన కుమారుడు గిరిబాబు కానీ
ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సి మరోవైపు వైసీపీ నాయకులు కూడా వైసీపీ అధిష్టానం కూడా ప్రత్యేకంగా ఒకే మాట ఉంటుంది, ముద్రగడను మా పార్టీలో తీసుకుంటే కనుక ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాం, ఆయన హోదాకు తగ్గట్టుగా ఆయనకి ఉన్న కేటర్కు తగ్గట్టుగా ఆయనకి మంచి పదవి ఇచ్చి మేము ఆయన గౌరవించుకుంటాం ఖచ్చితంగా. అంటే మా వైసీపీలో పెద్దలను గౌరవించుకునే సంస్కృతి సాంప్రదాయం మాకు ఉంది. సో ఖచ్చితంగా ముద్రగడకు ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు ఖచ్చితంగా మా పార్టీ నుంచి సముచితమైన స్థానాన్ని గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి వైసీపీలో ఆయన గౌరవించుకుంటామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 14వ తారీఖు అండి, ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. అయ్యా, నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. అయ్యా, నిన్న తీసుకున్నానండి.